चंद्रबाबु नायडु अनेटुवंटि वाडु ओक 420 ना कोडुकु एंदुकंटे पिल्लनिच्चि पार्टीलो चेर्चुकुन्नटुवंटि महानुभावुडु एंटी रामारावुनि पदवी कोसं पार्टी नुंचि बयटिकि सस्पेंड् चेसि మెడపెట్టి బయటకు గెంటి ఆ పార్టీని ఆక్రమించుకున్నటువంటి 420 చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ఆర్ కుటుంబంలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని గాణించి ప్రతి ఒక్కళ్ళని కూడా వేధించి వాడి కొడుకు కోసం ఈ 210 గడి లోకేష్ కోసం ఆ పార్టీని వాడికి అప్పచెవటాకి వాళ్ళందరినీ కూడా బయటికి గెంటుతున్నటువంటి 420 గడి చంద్రబాబు కాబట్టి చంద్రబాబు నాయుడికి ప్రేమ దయ దాక్షిణ్యం అటువంటి ఏముందో వాడు వాడి పార్టీ వాడి కొడుకు వీటి గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉత్తరాంధ్ర గాని రాయలసీమ గాని అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మీద అతనికి ఏమీ ప్రేమ లేదు ఒకటి అతను కొన్నటువంటి అతని తాలూకా కొనుక్కున్నటువంటి ఆస్తుల్ని పెంచాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాదయాత్ర రూపంలో మీ దగ్గరికి వస్తున్నారు మిమ్మల్ని నాశనం అయిపోవాలని చెప్పి గుళ్ళు గోపురాలు తిరుగుతా వీటన్నిటిని మీరు గమనించాలని చెప్పి ఈ ప్రాంతంలో ఏబిఎన్ కానీ TV5 కానీ ఈనాడు కానీ ఈ మూడు పేపర్లో టీవీలని ఉత్తరాంధ్ర ప్రజలు బ్యాన్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీని జనసేనని బ్యాన్ చేయాలని చెప్పి మీరెవరో కూడా వాళ్ళ పేపర్లు కొనొద్దు వాళ్ళ టీవీలు చూడొద్దు మీ ప్రాంతంలో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లతో మాట్లాడి వాళ్ళ ప్రసారాలను కూడా ఈ ప్రాంతంలో నిషేధించి కుక్క ఘాటికి చెప్పు దెబ్బని వీళ్ళ ఐదుగురికి మీరు కొట్టేటువంటి చెప్పు దెబ్బకి మూతి పగిలిపోయి ఇంకొకసారి ఈ ప్రాంతం ఇంకా చూడాలంటే భయపడేటట్టు చేయమని చెప్పి మీ అందరికీ కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మాకెవరికే బాధ లేదు మీ ప్రాంతం నుంచి కూలీ పనులకి ముఠా పనులకి తాపీ పనులకి వచ్చే గుడివాడ నా నియోజకవర్గంలో 10,000 మంది తూర్పాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళ జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనందరం కూడా చూసాం ఈ వైజాగ్ పట్టణం మహానగరం 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని గనక అభివృద్ధి చేసి వికేంద్రీకరణలో పరిపాలనా రాజధాని పెట్టుకుంటే దీని మీద నుంచి వచ్చేటువంటి ఆదాయంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందించి ప్రతి వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా ముందుకు వచ్చి ఇంత వానలో కూడా ఈ సభని ఈ పాదయాత్రని జయప్రదం చేసినందుకు మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.